పిఠాపురంలో గెలవడము అనేది అంత తేలికేం కాదు. ముఖ్యంగా 5 ప్రధానమైన ఛాలెంజెస్ పవన్ కళ్యాణ్ ముందున్నాయి. ఈసారి కొడితే అధికార పార్టీ మైండ్ బ్లాంక్ అయిపోవాలి అనే లక్ష్యం పెట్టుకున్న పవన్ కళ్యాణ్కు మొదట్లోనే నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పిన వెంటనే సొంత కూటమి నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది, అసమ్మతి వచ్చింది. పిఠాపురం సీటుని ఆశించిన టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ అనుచరులు మంగళగిరిలో టీడీపీ కార్యాలయం ముందు పార్టీ జెండాలు ఫ్లెక్సీలు తగలబెట్టారు, బగ్గున మండేలాగా చేశారు. నియోజకవర్గంలో కూడా చాలా ఆందోళనలు జరిగాయి. వర్మ ఎవరు అంటే 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నియోజకవర్గం మీద ఇది నా పట్టు అని చెప్పి అందరికీ తెలిసేలాగా చేసిన టీడీపీ లీడర్. అలాంటి వర్మ తిరగబడ్డంతో నేరుగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది, పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇస్తాము అని చెప్పి కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత ఈ వర్మ మెత్తబడ్డారు. ఆ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ను కలిసి మద్దతు ప్రకటించారు. అయితే వర్మ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీతో టచ్లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. బలమైన లీడర్గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పాతుకుపోతే జగన్మోహన్ రెడ్డికి పులివెందులులాగా, చంద్రబాబు నాయుడికి కుప్పంలాగా పవన్ కళ్యాణ్కు పిఠాపురం మారిపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా అనేది ఇక్కడ ప్రధానంగా వర్మ భయం. ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి మొత్తం టీడీపీ జనసేన కూటమి ఓడిపోయిందనుకోండి, అప్పుడు నేనే కదా నష్టపోతాను అనే భయము అనుమానము కూడా వర్మకుంటాయి. అట్లాంటప్పుడు ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్కు సహకరిస్తారా లేదా అనేది ఇక్కడ చాలా పెద్ద విషయము. అది ఫస్ట్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్కి. ఇక రెండో ఛాలెంజ్ పిఠాపురం నియోజకవర్గం మీద పూర్తి స్థాయి పట్టు సాధించడం. ఇక్కడ వంగాగీతను మించి పిఠాపురం ఓటర్లను ఆకట్టుకోవడం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మూడో ఛాలెంజ్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ వ్యూహాలను ఎదుర్కోవడం. పవన్ కళ్యాణ్ను ఓడించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఏపీలో ప్రముఖ కాపు లీడర్గా ఉన్న ముద్రగడ పద్మనాభంను ఈ మధ్య పార్టీలోకి చేర్చుకుంది. పిఠాపురంలో ఇప్పటికే ప్రచార రంగంలో కూడా ఆయన దిగారు. నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి, అక్కడ కులం కాదు నేడా, నా వర్గం ముఖ్యం. పిఠాపురంలో ఉండే 3 మండలాల బాధ్యతను 3 ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ అప్పగించింది. వాళ్ళు దాడిశెట్టి రాజా, ఈయనకు యూ కొత్తపల్లిని అప్పగించారు, కురసాల కన్నబాబుకి గొల్లప్రోలు, పిఠాపురం టౌన్కు ద్వారంపూడి చంద్రశేఖర్ని ఇన్ఛార్జిలుగా చేశారు. వీళ్ళందరికీ పైన ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేకంగా నియమించారు. అలాగే ఐపాక్ టీములు కూడా ఎప్పటికప్పుడు పిఠాపురంలో ఉన్న పరిస్థితిని రిపోర్ట్స్గా అధికార పార్టీకి అందజేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పడేలాగా అధికార పార్టీ వ్యూహం రచిస్తోంది. ఇందుకోసం సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక కొత్త ఫార్ములాను తీసుకుని వచ్చింది. కాపు ఓట్లను చీల్చడంతో పాటు BC SC ఓట్లను కలుపుకొని వెళ్లేలాగా వైసీపీ ప్రచారము వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యూహాలను ఎదుర్కోవడం అనేది 4 ఛాలెంజ్. ఇక 5 ఛాలెంజ్ ఏంటి అంటే పిఠాపురంలో రూరల్ ప్రాంతాలు చాలా ఎక్కువ, అంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. అందుకే వాళ్ళ ఓటింగ్ తమ వైపే ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నమ్ముతోంది. గ్రామీణ ఓటర్లను తన వైపు ఎలా తిప్పుకుంటారు అనే దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గెలుపోటమి అనేది ఆధారపడి ఉంటుంది. అసలు తిప్పుకోగలరా లేదా అనేది 5 అతిపెద్ద ఛాలెంజ్. అలా తిప్పుకోగలిగితే పవన్ కళ్యాణ్కు తిరుగుండదు. పవన్ కళ్యాణ్కు కలిసొచ్చే అంశాలు ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే వైఎస్ఆర్సీపీ పిఠాపురం గురించి చాలా సీరియస్గా తీసుకోవడం అనేది పవన్కు కలిసొచ్చే ఫస్ట్ అంశం. ఇది పవన్ కళ్యాణ్కు పిఠాపురానికి పబ్లిసిటీని క్రియేట్ చేస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత చర్చ ఇప్పుడే పిఠాపురం చుట్టూ జరుగుతోంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తే కుప్పము పులివెందులలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద లీడర్కి సొంత నియోజకవర్గం అవుతుంది. ఆ తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది అనే చర్చ ప్రజల్లో ఎంత ఎక్కువగా జరిగితే పవన్ కళ్యాణ్కు అంత ఎక్కువ ఓటింగ్ జరిగే అవకాశము ఉంటుంది. ఇక పిఠాపురం ఓటర్ల స్వభావం కూడా పవన్ కళ్యాణ్కు కలిసి వస్తుంది అని చెప్పి చెప్పచ్చు. ఏ పార్టీని కూడా ఇక్కడ ఓటర్లు 2 గెలిపించలేదు అని చెప్పుకున్నాం కదా. అట్లా చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి ఈసారి జనసేనకు అవకాశం ఇద్దాము అనే ఆలోచన కూడా చేయొచ్చు ఓటర్లు. అలాగే అన్ని సామాజిక వర్గాల్లో ఉండే యూత్ ఓటర్లు పవన్ కళ్యాణ్కు ఒక రకంగా అసెట్గా మారచ్చు అని కూడా చెప్పచ్చు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావడము, పవన్ కళ్యాణ్కి చెందిన కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడము అనేది కూడా ఇక్కడ ఎక్కువగా కలిసి వస్తుంది. గతంలో ఓడిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ పట్ల ఉండే సానుభూతి కూడా
ఎక్కువ కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. తాను గెలిస్తే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి, ఒక్కసారి నన్ను గెలిపించండి ప్లీజ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అభ్యర్థిస్తున్నారు. నన్ను గెలిపించండి, చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. పవన్ గెలిచిన తర్వాత పిఠాపురము ఇట్లా ఉంటుంది అని చెప్పి పోస్టర్స్ని కూడా రిలీజ్ చేసి ఆ హామీలన్నీ నెరవేరుస్తాము అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పి. ఒకసారి చూడండి అది. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. గత పదేళ్లలో చాలా సార్లు పగిలిపోయిన జనసేన గాజు గ్లాసు నిజంగానే పదునెక్కి అధికార పక్షం ఎత్తుల్ని చిత్తు చేస్తుందా? పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైన 15 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టి అధ్యక్ష అని అనగలుగుతారా? ఇది మనకు పూర్తిగా తెలియాలంటే 4 జూన్ దాకా వెయిట్ చేయాల్సిందే. బట్ పిఠాపురం అనేది వెరీ వెరీ హాట్ సీట్ ఈసారి మొత్తం ఏపీ ఎలక్షన్స్ లో. చివరిలో ఇదొక్కసారి చూడండి. కాపులందరూ పేర్లు చెప్పంటే చెప్తా, పెద్దోళ్ళు 10లో 8 మంది నన్ను పిఠాపురంలో పోటీ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడితే మొన్న పిఠాపురం వెళ్ళాను 2 డేస్ బ్యాక్ సీక్రెట్గా. కొన్ని 100-200 మంది గ్యాదర్ అయ్యారు ఫస్ట్, అందులో 80% కాపులే. సార్ మీరు ఇక్కడ పోటీ చేయండి అంటున్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో సభ్యులుగా చేరితే మీ సభ్యత్వం మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది.